వచ్చేసరికి బంగారానికి కోడి కూర ఉండు సరేనా? కోడికి కోడి కూర అనడం ఏంటండి? నీకెన్ని సార్లు చెప్పాలి, ఈ కోడి కాదు బంగారం. అవును, ఇంతకు అనడం మర్చిపోయాను. పొద్దున బంగారానికి మినరల్ వాటర్ తో బ్రష్ చేపించావా? చేయించా, తప్పుతున్నా. సరే గాని వచ్చేసరికి కోడి కూరండు సరేనా? సరే. ఏంటో నా కర్మ, పొద్దున్న లేచిన కాని సాయంత్రం వరకు పనులు చేస్తానే ఉండాలి. ఏం చేస్తున్నావే అక్క? కూర్చో. ఏంటే, టైం 12 అవుతుంది, పని ఇంకా అవ్వలేదు. ఏం చేయమంటావక్క? లేచిన కాంచి కోడి తనే సరిపోతుంది, రోజు ఇదే తంతి. ఏం చేస్తున్నావు అంత చేటు? పొద్దున్నే 4 లేపుతాడక్క కోడిని జాగింగ్ తీసుకెళ్ళమని. ఏంటి, కోడిని జాగింగ్కి తీసుకెళ్ళమా? మీ సత్తికి మరీ పిచ్చిగానే. ఇంట్లో ఒక 4 ఉంటే సతీ కాదు, నాకు ఎక్కేటట్టుంది పిచ్చి. కష్టాలు తీరే సమయం వచ్చింది. అవునా అక్క? ఏంటది? రాజు తెలుసా నీకు? ఆ తెలుసా అక్క. వాడికి మంచి కోడి పుంజు కావాలంట, ఎంత డబ్బులు కావాలంట అన్ని డబ్బులు ఇస్తాడంట. మీకు నమ్మేసేయండి. అయ్యో, మా సతీ ఒప్పుకోడక్క. వాడి ముఖం వాడేం చేస్తాలే, అమ్మేసే. అడిగితే నాకు తెలీదని చెప్పు. అంతే అంటావక్క? అంతే. సత్తి వచ్చాడక్క, మన మాటలు విన్నాడో ఏమో. నీకెన్ని గుండెలే, నా బంగారాన్ని అమ్మాలని చూస్తావా? ఒరే వెర్రి వెంగలప్ప, అందరికి ఉండేది ఒక్క గుండెరా? నన్నే వెర్రి వెంగలప్ప అంటావే, నిన్ను మంగాని కాదే దొంగని పిలవాలి. ఏంట్రా, ఆగండి అక్క, గొడవలు ఎందుకు? ముందు నేనే వాడ గొడవ మొదలు పెట్టింది, వాడేనే. ఏంటి, నేనా ముందు గొడవ మొదలు పెట్టింది? మా ఇంటికి వచ్చిందెవరు? నా బంగారం అమ్మాయిని చూసినవరు? నువ్వా? నేనా? మళ్ళీ ఏంటంటావేంటి అసలు నువ్వు? ఏంట్రా మీద మీదకి వస్తున్నావు? మీద మీదకేంటి, నా బంగారం జోలికి వస్తే ప్రాణం ఇస్తా లేదా ప్రాణం తీస్తా? నువ్వు నాతో పెట్టుకున్నావు కదా. ఆ పెట్టుకున్నానే, ఏం చేస్తావు? మూడు రోజుల్లో నీ కోడి మా ఇంట్లో పకోడి అవ్వకపోతే చిన్న పేరు మంగే కాదు. దొంగలు మాత్రమే సిద్ధంగా ఉండు. పప్పోరా పప్పమ్మ. ఓరి దేవుడా, ఓరి భగవంతుడా, ఎంత పని జరిగింది దేవుడా. ఓ దేవుడా, నా బంగారం కనిపించట్లేదే దేవుడా. ఓ దేవుడా. ఏమైందండి, ఎందుకలా ఏడుస్తున్నారు? మన బంగారం కనిపించట్లేదే. ఏంటి, మన బంగారం కనిపించట్లేదా? ఓరి దేవుడో, ఎంత పని జరిగిందండి? అవునే, ఇల్లంతా ఎతికాను కానీ ఎక్కడా కనిపించలేదు. సరే పదండి, మళ్ళీ ఇంకోసారి ఎతుకుతాము. సరే పదే. హలో, ఏమండి మీకు ఇష్టమని చికెన్ పకోడీ చేశాను, ఇదో త్వరగా ఇంటికి రండి. ఓరి దేవుడు, ఇదన్నంత పని చేసినట్టుందిరా? అసహ్యంగా నీకెంత ధైర్యమే, నా బంగారాన్ని చికెన్ పకోడీ చేస్తావే నువ్వు? నిజం రా, నీ బంగారాన్ని నేనేం చేయలేదు. నీ మాటలు నమ్మని నేను పిచ్చోడనుకుంటున్నావే నువ్వు? నిజం, నీ బంగారాన్ని నేనేం చేయలేదు. నీ మాటలు నమ్మడానికి నేను బెరవనుకుంటున్నావే? నేను చంపేస్తాను అసలు. ఆగనండి, నిజంగా నక్కలు చంపేస్తారా? అట్లే అట్టొస్తే నిన్ను కూడా చంపేస్తా. అరే సత్తి, ఏంట్రా నీ గోళా, నీ కోడి నేనేం చేయలేదంటే నమ్మవేంటి? మరి నిన్న మా ఇంటికి వచ్చి మంగమ్మ సొంతం చేసావు కదే, 3 రోజుల్లో నీ కోడి పకోడీ అయితని. అదేదో కోపంలో అనేశానులేరా? నీకు చికెన్ పకోడీ ఎక్కడి నుంచి వచ్చింది? బయట షాప్ లో నుంచి తెచ్చాను రా. నీ కోడి అంటే ఎంత ప్రాణమో నాకు తెలీదురా. నిజంగా దేవుడి మీద ఒట్టురా. నిజంగా? నిజమే. మరి నా కోడి ఏమైనట్లు? నాకు తెలీదురా, బయట ఎక్కడైనా ఊళ్ళో ఉన్నా వెళ్ళి ఎత్తుక్కోపో సరిగ్గా. అయ్యో, ఎన్ని రోజులండి అలా తినకుండా ఉంటారు? రండి టిఫిన్ చేద్దురు. నా బంగారం కనిపించేదాకా నేను తిన్ను తాగను. కనీసం జ్యూస్ అన్నా తాగుతారు. రండి. నాకేం వద్దు, పసలు నువ్వు వెళ్ళి ముందు.
నా పేరు సత్తి. నా బంగారం కనిపించక 2 రోజులు అవుతుంది. మీలో ఎవరికైనా కనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో ఇన్ఫర్మేషన్ తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్ టాటా.